తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది భారత వాతావరణ శాఖ. రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఏప్రిల్ 19, 20, 21 తేదీలలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 20 నాడు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏప్రిల్ 21న పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మంలో వానలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీనివల్ల రాష్ట్రంలో 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని IMD అంచనా వేసింది. ఇక తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం 2024 ఏప్రిల్ 16 నాడు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ దాటాయి. భద్రాద్రి కొత్తగూడెంలో నిన్న అత్యధికంగా 44.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల, నల్గొండ, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, ములుగు, కొమరంభీం, కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటినట్లు తెలిపింది. తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని హైదరాబాద్లోని IMD అంచనా వేసింది.